మరణానికి భయపడక్కర్లేదు మహాకాళి సంచరించే భూమి ఉజ్జయిని భరతఖండమంతటా కాళీమాత ఆరాధన ఆవిర్భవించడానికి కారణమైంది ఉజ్జయిని శక్తిదేవి రుద్రరూపి ఆమె దుష్టులను శిక్షించేది మాత్రమే కాదు శిష్టులను కరుణిస్తుంది అనేక శతాబ్దాలుగా దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర దిశను సందర్శించిన ప్రాంతాలు రెండు అవి కళింగం ఉజ్జయిని ఉజ్జయినిలో చెట్టియార్లు నిర్మించిన ఓ విడిది ఉంది ఆ విడిది తలుపులు ఎప్పుడూ మూసి ఉండవు ఓ మారు ఉజ్జయినికి వెళ్ళిన తమిళ కవి కన్నదాసన్ ఆ విడిదిలో రాత్రిపూట శివపురాణం చదువుకుంటున్నారు ఆ సమయాన అక్కడికి ఓ సాధువు వచ్చారు కాషాయ వస్త్రాన్ని దేహమంతా కప్పుకున్నారు నుదుట చందనరేఖలు రెండు చెక్కిళ్ళపైన కుంకుమ పూత వచ్చి రావడంతోనే తమిళ కవికి కాస్తంత ఎడంగా కూర్చున్న సాధువు ఓ శృంగార పాట మొదలుపెట్టారు కవికి కోపం వచ్చింది ఆయన వంక చూశారు ఏమిటిది అన్నట్టు వెంటనే ఆయన మరొక పాట పాడారు ఆ తర్వాత ఆయన్ను ఆపాలనుకోలేదు అంతేకాదు కవి పుస్తక పఠనం ఆపి ఓ పాట పాడారు ఆ పాట విని సాధువు ఓ నవ్వు నవ్వారు తమిళ కవి ఓ నవ్వు నవ్వారు రక్తాణువులు చచ్చిపోయిన వ్యక్తి తత్వంలో పడతాడన్నారు ఆయన అయితే తమిళకవి తత్వాన్ని మరిచిన వ్యక్తి మండుతుంటాడన్నారు ఇద్దరి మధ్య మాటలు ఇలా సాగాయి అభ్యాసం ద్వారా కూడా స్పష్టత లేని వారికి కంటికి అన్నీ తప్పుగానే కనిపిస్తాయని సర్వం తెలిసిన తర్వాతే పూర్తి భారాన్ని త్యజించానని కవి అన్నారు సిద్ధులు కథ కాదని అన్నీ తెలిసిన జ్ఞానులని సాధువు అన్నారు మొత్తం మీద చెప్పడం మూర్ఖుల జ్ఞానమని సాధువనగా మూర్ఖత్వము ఓ రకంగా పరిపూర్ణ జ్ఞానమే అన్నారు కవి శక్తి కథనం అదే అదేనా తత్వము అదేనా అని సాధువు అడగ్గా శక్తి ఓ జ్ఞాన కళ సంసార కళ కాదన్నారు కవి ఇలా కొంతసేపు మాటలు సాగిన తర్వాత ఆ సాధువు ఇంటిని విడిచిపెట్టి వచ్చిన మనిషికి ఓ ఆశ్రయం ఎందుకు అనుకుంటూ వెళ్ళిపోయారు అప్పుడు కవి రాజు రెచ్చిపోతే మరణం లభిస్తుంది భగవంతుడు ఆగ్రహిస్తే నరకం లభిస్తుంది మరణానికి భయపడకూడదు నరకానికి భయపడాలి అన్నారు